సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఎర్రజెండ నీడలో ప్రజల కష్టాల కన్నీళ్లు తుడుస్తూ ముందుకు వెళ్తున్న నేత సిపిఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి గారు. ఆయన ఫ్యామిలీతో ఈ వారం లైఫ్ మైండ్స్. నమస్కారం రంగారెడ్డి గారు. నమస్కారం. మీరు ముందుగా మీ మిస్సెస్ ని మాకు పరిచయం చేస్తారా మాకు అండ్ V6 ప్రేక్షకులకు? మా మిస్సెస్ పేరు సుజాత. మా యొక్క వివాహం జరిగి కూడా 30 ఇయర్స్ అయింది. వీరి యొక్క తల్లిగారి గ్రామం చౌటుపల్లి మండలం చిన్నకొండూరు. తర్వాత మా యొక్క ఇద్దరు పిల్లలు, వాళ్ళు కూడా ఇద్దరు ఇంజనీరింగ్ పూర్తి చేశారు. నమస్కారం సుజాత గారు. నమస్కారం. సో రంగారెడ్డి గారు మీ గురించి చాలా మంచిగా చెప్పారు, మంచి సపోర్ట్ ఇస్తున్నారని. మీకెలా అనిపిస్తుంది రంగారెడ్డి గారితో జీవితం? చాలా బాగుంటుంది. అసలు మామూలుగా అయితే ఫస్ట్ భయపడ్డాను నేను, తర్వాత మాత్రం మెల్లమెల్లగా అసలు తన పార్టీ అయినా తనైనా చాలా మంచిగా ఉంటారని అనుకు. ఏ ఇయర్లో మీకు మ్యారేజ్ అయింది? 83 ఏప్రిల్ 24. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కూల్గా జరిగిపోతుంది లైఫ్? కూల్గా జరిగిపోతుంది. ఓకే. అంటే ఏదైనా డెసిషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు కుటుంబాలు, అంటే తను రాజకీయాల్లో బిజీగా ఉంటారు, సో డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీరు ఎలా సపోర్ట్ ఇస్తుంటారు? తను చెప్పిన దానికి తప్పకుండా నా సపోర్టు ఉంటుంది, దానికోసం ఇద్దరం కలిసి తీసుకుంటాం. రంగారెడ్డి గారు మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. మా కుటుంబం మిర్యాలగూడ పాత తాలూకాకి లాస్ట్ విలేజ్. మా నాన్నగారు పేరు కాసిరెడ్డి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆయన కూడా పాల్గొనడం జరిగింది. మాది మొదటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబం. మీరు ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్? మేము ఇద్దరం బ్రదర్స్, ముగ్గురు సిస్టర్స్. మా నాన్నగారు అమ్మగారు ఇద్దరు చనిపోయారు. ఈ కుటుంబ ఇబ్బందులు అవన్నీ కూడా కొంచెం మా మీద పడింది. ఆ రకంగా నేను కొంచెం వ్యవసాయము, కొంత బిజినెస్ అవి చేసేవాడిని. అదే క్రమంలో నేను మళ్ళీ రాజకీయాల్లో కూడా ఎంటర్ అయ్యాను. అంటే ఏ ఏజ్ లో మీరు రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు? నేను 77 78. అంటే ఎప్పుడైనా మీకు రాజకీయాలు బోర్ అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా, నచ్చక బయటకు వచ్చేద్దాం అనుకున్న సందర్భాలు? లేదు లేదు, ఎందుకంటే ప్రజలకు ఎదురవుతున్నటువంటి సమస్యలన్నీ కూడా తీసుకొని మేము అట్లా పనిచేస్తూ ఉంటే ప్రజల నుంచి కూడా మాకు మంచి ఆదరణ వచ్చేది. సుజాత గారు 14-15 గంటలు రోజుకి పనిచేస్తూ బయట తిరుగుతూ ఉన్నప్పుడు మీకు ఇంట్లో సపోర్ట్ లేదు, తను పట్టించుకోవట్లేదు, మీ మెత్తన మొత్తం భారం అంతా పడిపోయిందని మీరు ఫీల్ అయిన సందర్భాలు, గొడవ పడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చిన్నగా పిల్లలు ఉన్నప్పుడు మాత్రం కొంచెం బాధ అనిపించేది, ఎందుకంటే పిల్లల కోసం కొంచెం అన్న టైం కేటాయించట్లేదు. మళ్ళీ తర్వాత నేను ఒక్కదాని మీదనే భారం పడేసరికి కొంచెం బాధ అనిపించేది. తర్వాత తను వచ్చినాక మాత్రం ఏమనలేకపోయేదాన్ని, ఎందుకంటే బయట సమస్యలు చెప్పేసరికి ఇంకేమనే మీ సమస్య చిన్న సమస్యగా అనిపించేది. అలా అనిపించేసరికి సరే మంచి కోసం పోరాడినప్పుడు మనం ఏమనద్దులే అన్న ఆలోచన. ఓకే. తర్వాత జీవితంలో ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా పెళ్ళి అనేది ఒక మధురమైన ఘట్టం, దాన్ని ఎంతో వైభవంగా చేసుకోవాలి, జీవితాంతం గుర్తుండిపోవాలి ఆ ఘట్టం అని అనుకుంటారు. మీ మ్యారేజ్ ఎలా జరిగింది, ఆ వివరాలన్నీ కూడా మాకు ఒకసారి. అంటే ఫస్ట్ తను మాకేం తెలియదు, మా అన్నయ్య రూప అని, మా అన్నయ్య భార్య అనమాట మిస్సెస్, వాళ్ళ మిస్సెస్ నక్కెరకెల్లో ఉంటుంది. తను పరిచయం కాబట్టి ఫస్ట్ ఆమె ఇట్లా మా ఆడపడుచున్నది, రంగన్న మీరు ఒకసారి చూడండి, చూసిన తర్వాత చూద్దాం అంటే ఎలక్షన్స్ ఉన్నాయని చూడలేదన్నమాట. ఫస్ట్ ఎలక్షన్స్ 83లో అప్పుడు ఎన్టీ రామారావు ఎలక్షన్స్ ఉండే, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చూశారు. చూసిన తర్వాత సరే ఒప్పుకుంటే ఇంకా చూద్దామన్న ఆలోచనతో వచ్చి సరే ఓకే అనుకుని ఇంకా అరేంజ్డ్ మ్యారేజ్. ఏమిది అరేంజ్డ్ మ్యారేజ్? అంటే మీరు ఫస్ట్ నుంచి కూడా సింప్లిసిటీ మెయింటైన్ చేసేవాళ్ళ, ఇప్పటికీ అదే సింప్లిసిటీ అయితే కనిపిస్తుంది. నేను ఫస్ట్ నుంచి కూడా అంతే, నా చిన్నప్పుడు ఆడంబరాలకు దూరంగా ఉండేవాళ్ళు, ఆడంబరాలకు దూరంగా ఉండేవాళ్ళు. తర్వాత ఏంటంటే నా స్నేహితులు కొంతమందికి చిన్నప్పుడు కొన్ని అలవాట్లు ఉండేవి, అంటే డ్రింక్ అటువంటివి కూడా ఉండేది. వాళ్ళతో ఊరికనే కూర్చునేవాని కానీ నేను ఎప్పుడూ తీసుకునేవాని కాదు. అయితే సుజాత గారి సపోర్ట్తో పాటు పిల్లల సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? మా పిల్లలు కూడా ఎన్నడూ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం వల్ల కాదు, అలా చదువుల విషయంలో కూడా మామూలుగా నేను ఎక్కడో కార్పొరేట్ స్కూళ్ళల్లో కూడా చెప్పలేదు, మిర్యాలగూడలే అక్కడనే చుట్టుపక్కలనే చదువుకున్నారు. అయితే సుజాత గారు ఎప్పుడైనా నాన్న బయట తిరుగుతూ ఎక్కువగా ఉన్నారు, ఇంట్లో అసలు ఉండట్లేదని, పిల్లల నుంచి మీకు ఎప్పుడైనా కంప్లైంట్స్ అలా ఉండమని చెప్పమని రికమెండేషన్స్ ఏమైనా వెళ్ళాయా? చాలాసార్లు అడిగేవాళ్ళు, కానీ ఇంకా ఒత్తిళ్ళని బట్టి వాళ్ళు కూడా చూసేవాళ్ళు కాబట్టి ఇంకా ఉన్నంతసేపు చాలా మంచిగా ఉండేవాళ్ళు అనమాట. ఇంకా అదే వాళ్ళు బాగా క్వాలిటీ టైం మెయింటైన్ చేస్తారు. ఒక్క మాట, చిన్న మాట కూడా అనటం దొరకటమే తక్కువ తను, దానివల్ల చాలా తృప్తి పడేవాళ్ళం అనమాట. ఉన్నంతసేపు మంచిగా ఉండేవాళ్ళు పిల్లలతో పాటు కూడా.
తర్వాత షాపింగ్ అది ఎలాంటప్పుడు వస్తుంటారా రంగారెడ్డి గారు? ఎప్పుడు రారు. ఓకే, ఇంట్లో ఏదైనా థింగ్స్ కావాల్సిన అన్ని కూడా మీరే చూసేసుకుంటుంటారా? తను తెస్తారు, అట్లా కొన్ని పట్టుకొస్తుంటారు. అంటే నేను అడగాలన్నది ఏమి ఉండదు, తనకు తెలుసు కాబట్టి కొన్ని తను తెస్తారు. అంటే చిన్నప్పుడు పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడం, వాళ్ళకి కావాల్సిన బట్టలు, ఇంకేదైనా ఇతర మీకు బాగా బర్డన్ అనిపించేది అప్పుడు? అనిపించేది. మరి ఎప్పుడైనా రాజకీయాలు మనకొద్దు, మనం మన ఫ్యామిలీ హ్యాపీగా ఉందాము, ఎందుకు ఇలా ఊర్లు పట్టుకు తిరుగుతున్నారని మీరు ఎప్పుడైనా విసుక్కున్న సందర్భాలు తనకి రాజకీయాలు వద్దు వచ్చేయండి అని చెప్పినవి ఏమైనా ఉన్నాయా? తక్కువ. అంటే కొంతమంది రాజకీయ నాయకులు ఎట్లుంటారు, కొంచెం ఇబ్బంది పెట్టే రకంగా ఉంటారు కదా, అలా ఎప్పుడు అనిపించలేదన్నమాట. మామూలుగా లేటుగా వచ్చినా కూడా మంచితనం, మాకు కనీసం ఒక దోమ కుట్టకుండా బెడ్షీట్ కప్పేవాళ్ళు అనమాట. పిల్లలకైనా నాకైనా పోయి పోయి వచ్చైనా విసుక్కుంటారు కదా కొంతమంది, ఇది చేయలేదు అది చేయలేదు, అట్లాంటిది ఏమి ఉండదు. ఇంకా మమ్మల్నే మంచిగా చూసుకునేవాళ్ళు, మీరు కూడా ఇప్పుడు ఎక్కువగా సపోర్ట్ ఇస్తూ తన దారికి చేసేవాళ్ళం. అంత పోయి వచ్చిన తర్వాత కూడా పిల్లలకి ఎందుకు దోమలు కొట్టేటట్టు చేసిన వారు అట్లా వచ్చి స్నానం చేయించుకొని పడుకోబెట్టేవారు, అంత ఓపిక ఉండేది. తర్వాత మీరు జూలకంటి రంగారెడ్డి గారి కంటే కూడా మీ నియోజకవర్గంలో రంగన్నగా బాగా ఫేమస్ అయ్యారు, అది ఎలా సాధ్యమైంది మీకు? ఇప్పుడు నియోజకవర్గంలో ఉన్న చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చివరికి ఏంటంటే మా మిస్సెస్ కూడా ఎక్కువగా అప్పుడప్పుడు వాడుతుంటారు. అవును, రంగన్న అని అంటున్నారు. అంటే చాలా మందికి ఏంటంటే అదొక నిక్నేమ్ లాగా రంగన్న అని పిలవటం లేదంటే ఒక ఆప్యాయతం. మన మనిషి, మన ఇంట్లో మనిషి అన్న ఇది. అంటే చిన్నపిల్లలు కూడా అంటే 5-6 ఇయర్స్ దగ్గర నుంచి 100 ఇయర్స్ ఉన్న ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా అదే రకంగా, అది ఒక పెద్ద గౌరవం. తర్వాత వాళ్ళ యొక్క అభిమానాన్ని పొందగలిగాం. తర్వాత ఈ ఉద్యమాలు అంటూ మీరు ఈ పార్టీ వ్యవహారాల విషయంలో బిజీగా ఉంటూ అట్లా జైలు జీవితం గడపడం అలాంటిది కూడా ఏమన్నా? నేను కూడా జైలు జీవితం 3-4 నెలలు గడిపాం. అంటే ఓ సందర్భంగా ఒకసారి నెల రోజులు, ఒకసారి 15 రోజులు. ఈ ఉద్యమాలు పోరాటాల సందర్భంగా వచ్చే కేసులే, ఆ కేసుల్ని చాలా రోజుల్లో మేము కేసులకు తిరిగాం కూడా. అంటే అలాంటి సందర్భాల్లో ఈ రాజకీయాలంటే విరక్తి వచ్చిన సందర్భం ఏమన్నా? లేదు లేదు. ఎందుకంటే ఒకసారి నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు, అది నేను మరవరానటువంటి ఘటన. వేలాది మంది పోలీస్ వ్యాన్లకు అడ్డం పడుతున్నారు, ఎక్కడికక్కడ ప్రతి విలేజ్ దగ్గర 1000 మంది, 500 మంది వచ్చి పోలీస్ వ్యాన్లకు అడ్డం పడుకోవటం, పోనీయము వదిలిపెట్టండి అని చెప్పేసి లాఠీ ఛార్జీలు చేసుకుంటూ తీసుకెళ్ళారు. కోర్టుకి వెళ్తే కోర్టు మొత్తం సైడ్ కాకుండా ఇంకా వేరే రూట్ లో తీసుకొచ్చే వాళ్ళు అన్నమాట. ఇంకా కోర్టుకి పోతే కోర్టు మొత్తం కూడా మీరు చూసే సందర్భాలు కూడా ఉండేది కాదు? ఉండేది కాదు, మా మేము ఇటు సైడ్ ఉంటే ఇంకో రోడ్డు వైపు నుంచి తీసుకొచ్చేవాళ్ళు. అంటే అంత ప్రజల కొరకు మనం పోతున్నాం కాబట్టి ప్రజల యొక్క సపోర్ట్ కూడా అట్లా ఉండేది. సుజాత గారు, రంగన్న రాజకీయాల్లో నియోజకవర్గంలో ప్రజలతో వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ బిజీగా ఉంటారు కదా, మరి ఏదైనా పూజలు వ్రతాలు అలాంటివి ఏమన్నా మీరు ఇంట్లో చేస్తున్నప్పుడు తను ఏమన్నా వాటిలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారా? అసలు నేను ఇంట్లో ఇప్పటి వరకు దేవుడినే పెట్టలేదమ్మా. అవునా? ఓకే. అంటే పెళ్లికి ముందు పూజ చేసేవాళ్ళము, మా అక్కయ్య వాళ్ళ దగ్గర ఉండేది, వాళ్ళకు పూజా కార్యక్రమాలు అంటే ఎక్కువ ఇష్టం. అయితే వాళ్ళతో పాటు వెళ్తాను, కానీ తనతో పాటు మాత్రం ఎప్పుడు వెళ్ళను. అంటే అలాంటి ఫ్యామిలీలో నుంచి వచ్చి ఒక్కసారిగా మారిపోవడం అనేది మీకు ఇబ్బంది అనిపించలేదా? మెల్లమెల్లగా ఇంకా అలవాటు అయిపోయింది అంతే. ఇంకా 1-2 సార్లు అడిగారు తను ఏమైనా పూజలు ఇట్లా చేస్తున్నావా అని, అంటే ఏం చేయట్లేదు అని చెప్పాను. ఎప్పుడు కూడా టెంపుల్స్ కూడా ఫెస్టివల్స్ అప్పుడు ఏమి వెళ్ళం. మరి ఫెస్టివల్స్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఉగాది మన తెలుగు పండుగలన్నీ కూడా? మామూలుగా మనసులో అనుకోవటం అంతే, ఇంకా అన్ని చేసేటి అని చేస్తాను, మనసులో అనుకొని ఇంకా పెట్టేది. తర్వాత ఇక ఫ్యామిలీ విషయాలకు వచ్చేటప్పటికే మీ పిల్లలు వాళ్ళు కూడా ఇలాగే దేవుణ్ణి ఆరాధిస్తే ఏమైనా ఉంటారా టెంపుల్స్కి వెళ్ళడం? వాళ్ళు కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్నారు? మమ్మల్ని ఫాలో అవుతారు. అంటే మా అలవాట్లే వాళ్ళకి వచ్చేసాయి. అంటే అత్తగారింటి దగ్గర మా పాప చేసుకుంటుంది, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు అంతే కాదు. నియోజకవర్గంలోకి వెళ్ళి ఆ ప్రజల్ని పలకరించినప్పుడు రంగన్న గురించి వాళ్ళు చెప్పే వాళ్ళు ఏం చెప్తారు? మామూలుగా నువ్వు ఎందుకు తిరుగుతావమ్మా రంగన్న కోసం, మా ఓటు రంగన్నకే వేస్తామని చెప్పి. మరి ఇంత మంచి పేరున్న రంగన్న మీ హస్బెండ్ అయినందుకు మీరు ఎలా ఫీల్ అవుతారు? నేను చాలా గర్వపడతాను. అసలు ఇప్పుడు అనుకున్న తక్కువే ఇంకా నాకు. మీకు ఎలా అనిపిస్తుంది అండి ఆ ప్రజలకి, ప్రజలకు మీ మీద ఉన్న అంత నమ్మకం మీకు ఎలా అనిపిస్తుంది? అదే, ఇప్పుడు మనం చేస్తున్నందుకు వాళ్ళు కూడా విశ్వాసంతో నమ్మకంగా వాళ్ళు ఆ రకంగా ఆప్యాయంగా గెలిపిస్తున్నారు కాబట్టి మనకు మరింత ఇంకా మేము గర్వంగా ఫీల్ అవుతూ సంతోషంగా ఇంకా ఎక్కువ చేయాలి, ఎక్కువ గంటలు, ఎక్కువ పనులు, ప్రజల్లో ఎక్కువ తిరగాలి, వాళ్ళతో ఎక్కువగా వాళ్ళ మధ్య ఉండాలనేది ఇంకా అనిపిస్తుంది. ప్రజలతో మమేకం అవ్వడమే మీకు ఎక్కువగా ఇష్టం. సుజాత గారు, ఇక
రంగారెడ్డి గారి విషయం తీసుకుంటే తను చాలా మంచి వ్యక్తి అని ఒక్క కంప్లైంట్ కూడా ఇవ్వట్లేదు మీరు. మీ మీద రంగారెడ్డి గారు కూడా ఏ కంప్లైంట్ చెప్పట్లేదు. మరి పెళ్ళైన కొత్తలో ఏమన్నా చిన్న చిన్న గొడవలు అలాంటివి ఏమన్నా వచ్చాయా? ఒకవేళ చిన్న గొడవలు కనుక వస్తే ఎవరు ఫస్ట్ అలుగుతుంటారు? నేనే. ఓకే, అంటే ఏ విషయంలో గొడవ పడేవాళ్ళు? మామూలుగా నాకు ఒక ఇల్లు కావాలని అడిగేదాన్ని ఎప్పుడైనా కూడా. ఒక ప్లాట్ ఉండే దాన్ని ఇల్లు రూపంగా మార్చండి అని అంటే సరే ఇంకా మనకంటే తక్కువ వాళ్ళని చూసి నువ్వు నేర్చుకోవాలి, మనం మంచిగా ఉన్నాం కాబట్టి ఇంకా మెల్లగా కట్టుకుందాం అన్న ఆలోచనతో ఎప్పుడు ఎప్పటికప్పుడు చెప్పుకుంటే ఇంక ఇప్పటి వరకు కూడా వస్తూనే ఉన్నారు. అంటే అంటే ఇప్పుడే ఉన్నదే కంఫర్ట్ లైఫ్ అని తను ఫీల్ అవుతున్నారు. అవును. ఓకే, అంటే మీకెందుకు సొంత ఇల్లు ఎక్కడ ఉండాలని అనుకుంటున్నారు? అంటే మిర్యాలగూడలోనే. మామూలుగా మనం ఎవరికి చెప్పినా కూడా సొంత ఇల్లు ఉండాలని చెప్తుంటాం. ఆ నియోజకవర్గంలో ఒక సొంత ఇల్లు ఆ ప్రజల మధ్య ఉండాలి అన్నది మన భావన. ఇప్పటికి కూడా క్వార్టర్లో ఉంటాము, అదే కంటిన్యూ చేసుకుంటున్నాము. తర్వాత చేద్దాంలే అన్నది ఎప్పటికప్పుడు దాటేసుకుంటూ వస్తుంటారు. తర్వాత మీరు కూడా ఎలాంటి సపోర్ట్ ఇస్తూ పాల్గొంటూ ఉంటారు నియోజకవర్గ పర్యటనల్లో? తను చేస్తుంటే నేను చూసి ఆనందించడం. ఏమో రంగారెడ్డి గారు వెంబడే ఉంటారు తక్కువ, అంటే ఊర్లో ఇంట్లో ఉంటారు కానీ వెళ్తాను. ఎన్నికల క్యాంపెయిన్ వచ్చినప్పుడు బాగా తిరుగుతాను. కౌన్సిలర్ ఎన్నికలు విజిటర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు వచ్చారు ఏంటి అనేది తెలుసుకొని నేను వచ్చిన తర్వాత చెప్తాను. మళ్ళీ తర్వాత ఏదన్నా వాళ్ళు ఏదన్నా పని కాలేదని బాధపడి అది ఏదన్నా కూడా వాళ్ళకి సర్ది చెప్పి నేను వచ్చినాక చెప్తానని, నేను వచ్చిన తర్వాత పలానా వాళ్ళు వచ్చారండి ఇది విషయం అని నేను మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడి ఆ రకంగా చేయటం, లేటుగా వస్తే ఊరికే ఫోన్లు చేయటం ఎక్కడ ఉన్నారు ఏంటి అది ఇదని ఈ రకంగా నా హెల్త్ తర్వాత అన్ని విధాలుగా కూడా ఎప్పటికప్పుడు గుర్తు చేయాలి. మా పాప యూఎస్లో ఉండి కూడా తను కూడా చెప్తుంటుంది అనమాట నాన్న ఆరోగ్యం, ఎందుకంటే హెల్త్ మంచిగా ఉంటే మళ్ళీ ఇంకెక్కువ రోజులు చేయగలుగుతాం. అంటే మీరు కూడా హెల్త్ గురించి పట్టించుకోకుండా తిరుగుతారు. నేను అందరి హెల్త్ గురించి చెప్తుంటాను, నా హెల్త్ గురించి మాత్రం వాస్తవంగా నిర్లక్ష్యం చేస్తుంటాను. అది కూడా పట్టించుకునే వాళ్ళు ముగ్గురు ఉన్నారు మీకు. అది ఒక బలహీనత అనుకుంటా. సుజాత గారు, రంగారెడ్డి గారు మీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ గుర్తుందా? గిఫ్ట్ ఏమి ఇవ్వలేదమ్మా, ఒక దగ్గరికి తీసుకెళ్లారు. అంటే అందరి నర్సయ్య సుందర బాసయ్య అని వాళ్ళది ఏదో స్మారక సభనైనా ఏదో ఉంటే పెళ్ళైన కొత్త నెల లోపల అయితే అక్కడికి తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత అందరు అన్నారు కొత్త పెళ్లి కూతురు ఇదేంటే ఇలాంటి సభకు తీసుకొచ్చావు అని చాలామంది అడిగారు. అడిగితే తను ఏమో నేను ఏది అనుకోలేదు అంతే వచ్చాము మంచిగా వెళ్ళి చేరుకోండి అని చెప్పేవాళ్ళు. అప్పుడు బాగుండేది, ఘర్షణలు ఎక్కువ ఉండేది. మామూలుగా హాలిడేస్ వచ్చినప్పుడు సమ్మర్ హాలిడేస్లో పిల్లలు వాళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్ళమన్నప్పుడు ఏదైనా వెళ్ళిన ప్లేసెస్ ఏమన్నా ఉన్నాయా మంచిగా అనిపించిన ప్లేస్ ఏది? ఎక్కడికైనా పోయినాం కదా, నాగార్జున సాగర్ పోయేవాళ్ళం. ఏం మాకు ఐడియా కూడా లేదు అసలు. ఒకసారి సాగర్ తీసుకెళ్ళినట్టున్నారు పిల్లలను తీసుకెళ్ళి. ప్రత్యేకంగా నేను తక్కువ మామూలుగా అసెంబ్లీ కమిటీ అవి కూడా తక్కువ అందరూ తీసుకెళ్ళటం జరిగింది తప్ప ప్రత్యేకంగా. మీకంటూ స్పెషల్ హాబీస్ ఉన్నాయా, అంటే బాగా మీరు రిలాక్స్ అయ్యేట్టు అనిపించే విషయాలు? అట్లా ప్రత్యేకంగా ఏం లేవు, కాకపోతే ఏంటంటే బాగా ఏదన్నా ఒత్తిడి ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఉండి కొద్దిసేపు అవి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం తప్ప అంతటే. ఓకే, అంటే మీరు చూసిన ఫస్ట్ మూవీ ఏదైనా గుర్తుందా మీకు? అవును, సినిమా తీసుకెళ్లారు. ఏం సినిమా అండి? నాకు కూడా ఏదో నాగేశ్వరరావు పిక్చర్ వెళ్ళాము ఇద్దరం కలిసి. తర్వాత మీ పర్సనల్ క్వశ్చన్ అండి, పెళ్లికి ముందు ఎవరైనా ప్రపోజ్ చేశారా? పెళ్లి చేసుకోవడానికి ఉందా అనుకోవచ్చు. పెళ్లికి ముందు అనేది ఒకరిద్దరు చూసాం అంటే వాళ్ళు ఇంట్రెస్ట్గా వచ్చారు. అంటే మీరు అప్పటికే యువ రాజకీయాల్లో బాగా బిజీగా తిరుగుతూ ఉన్నారు, అట్రాక్ట్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే వేరే అక్కడ మిర్యాల కూడా చుట్టుపక్కల వాళ్ళు చేసుకోవాలని అడిగారు, ఒత్తిడి చేశారు. తర్వాత ఏంటంటే ఈమెని చూసినప్పుడు కూడా నేను అసలు కంప్లీట్ చూడలేదండి. మీరు తను చూడలేదు, నేను చూడలేదు. ఓకే, అసలు చూసారు అంటే డైరెక్ట్గా పెళ్లిలో చూడడం? పెళ్లిలో కూడా వెనక్కి ఎక్కడో కూర్చున్నాను, కూర్చుంటే మా అన్నయ్య ఉండి ఇదేంటి పెళ్లి కొడుకు దగ్గర కూర్చుంటారు కానీ వెనక్కి కూర్చున్నావు అని అంటే అప్పుడు తీసుకుపోయి అప్పటి వరకు కూడా చూడలేదు. మరి ఏమనిపించింది ఫస్ట్ చూడగానే రంగని? ఏమనిపించలేదు, మంచివాడు మంచివాడని అప్పుడే చూడగానే మాదాల రంగారావు లాగుంటారని చెప్పేవాళ్ళు.
నేను కాదు మామూలుగా అంత టాక్ కూడా ఎలా ఉన్నాడు ఇట్లా రంగన్న అని అంటే మాదాల రంగారావు లాగా ఉన్నారు అని చెప్పేవాళ్ళు అయితే తన ఏమనుకున్నాడంటే ఊరికే నేను ఒక రాజకీయ నాయకుని చూస్తే బాగుండదేమో అని ఆయన అనుకున్నాడు నేనేమో కమ్యూనిస్ట్ అయినా అని నేను చూడలేదు ఏ మాత్రం కూడా ఇష్టం లేకుండే తర్వాత మాత్రం ఇంకా మా అన్న వాళ్ళు అనేవాళ్ళు అన్నమాట ఎంతసేపు ఇదేంటి అసలు అప్పుడేమో ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడేమో వదిలిపెట్టకుండా ఉంటావేందే అని పెళ్ళైన కొత్తల్లో మిమ్మల్ని బయటికి తిప్పేవాళ్ళ రంగన్న గారు లేదమ్మా చాలా తక్కువ మేము హైదరాబాద్ నుంచి లేకపోతే మా చిన్నకొండూరు నుంచి వచ్చేటప్పుడు బండి మీద వచ్చేవాళ్ళం టూ వీలర్ మీద వచ్చేటప్పుడు మెయిన్ రోడ్డు మీద తీసుకురాకుండా పక్క గల్లీలు గల్లీలు ఒక నాలుగు మారేది ఇదేంటండి ఇది ఊరికి మెయిన్ రోడ్ లేదా అసలు మొత్తం గల్లీల నుంచి మీకు డౌట్ వచ్చేది అడిగేదాన్ని లేదులే అందరు నమస్కారం ఇంకా బాగా ఇబ్బంది ఎందుకన్న దాని మీద ఇట్లయితే తొందరగా వచ్చేస్తామని వస్తున్నాం మీకెందుకు ఇబ్బంది అనిపించేది బైక్లో తన్ని తీసుకెళ్తున్నప్పుడు అంటే అందరూ పెద్ద ఆశ్చర్యంగా చూస్తారనేది ఒకటి వాళ్ళు ఇలా నమస్కారాలు పెట్టి అది ఇదని ఒక రకమైన సిగ్గు కూడా ఇట్లా రెండు మూడు రకాల ఆలోచనతో ఈ గొడవంత ఎందుకులే అని చెప్పేసి జనం లేనికై చూసి తీసపోయేవాడిని ఏదో సందర్భంగా ఆమె కొద్దిగా ఇబ్బంది పెడుతూ మెయిన్ రోడ్లలో తీసుకెళ్లకుండా మీరు ఇట్లా తీసుకుపోతారు అంటే ఫ్యామిలీతో జనం కంటపడడం మీకు ఇష్టం ఉండదు అంటే తప్పు లేదు కానీ ఏందనంటే ఇక నాకు ఒక రకమైనటువంటి అంటే ఫ్యామిలీకి టైం స్పెండ్ చేస్తున్నారు ఎక్కువగా అన్న ఫీలింగ్ మీకు మీకే వచ్చేదా ఇప్పుడు భార్యతోటి తిరుగుతున్నాడు అని అనుకోవచ్చు లేకపోతే ఏంటంటే ఎవరన్నా ఆపొచ్చు లేకపోతే అందరు నమస్కారాలు అది దాని మనం ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఎందుకు మీకు మీరే ఆలోచించుకొని ఫస్ట్ ఇంట్లో డ్రాప్ చేసిన తర్వాత బయటపడొచ్చాను తొందరగా ఇంట్లో డ్రాప్ చేసి వెళ్ళిపోవాలని ఓకే అంటే తర్వాత ఎక్కువ టైం రెడీ అవ్వడానికి అట్లా ఇచ్చేవాళ్ళ హడావిడిగా టైం అయిపోతుంది త్వరగా రెడీ అవ్వండి తీసుకెళ్ళి పలానా దగ్గర వెళ్ళాల్సిన దగ్గర వదులుతాను అని అట్లా ఏమన్నా హడావిడి చేసేవాళ్ళ టైమ్ ఎప్పుడో అయిపోయిన తర్వాత వచ్చేవాళ్ళు ఆ టైం అంతా అయిపోయినాకనే వచ్చేవాళ్ళు అనమాట 10 మినిట్స్లో అట్లా టైం ఇవ్వగానే బయలుదేరేవాళ్ళు ఓకే మీకు మెట్టినింట్లో అడుగు పెట్టినప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది అనిపించిన సందర్భాలు అంటే మన పుట్టింట్లో ఉన్న ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు వేరుంటాయి అసలు తను ఏం పట్టించుకునేవాడు కాదు నేనేం చేసేదాన్ని కాదు ఎందుకంటే ఇద్దరమే కదా పెళ్లికి ముందే మీకు వంట వచ్చా వచ్చమ్మా వంటలన్నీ బాగా చేస్తాను వంట వచ్చా తర్వాత ఏంటంటే ఇబ్బంది అంటే కొంచెం లేట్గా వస్తాడనే ఎంతసేపు బాధ ఏంటంటే టైం ఇయ్యారని అంతే బాధపడేదాన్ని తర్వాత అది కూడా పోయింది ఇంకా అలవాటు అయిపోయింది అంతే రంగారెడ్డి గారు మీరు రాజకీయాల్లోకి చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు అలాగే సిపిఎం నేతగా ఫస్ట్ నుంచి కూడా ప్రజల్లో మంచి పేరుంది మరి మీ రాజకీయ ప్రస్థానం ఇలా సాగుతున్న తరుణంలో మీరు ఏమైనా రాజకీయాల నుంచి నెక్స్ట్ నిష్క్రమించే అవకాశం ఏమైనా ఉందా మీ ఫ్యూచర్ మీ బాబుని ఏమన్నా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా ఆరోగ్యం సహకరించినప్పుడు ఏదన్నా వచ్చినప్పుడు తప్ప ఆరోగ్యం సహకరించినంతకాలం ఏ బాధ్యతల్లో ఉన్నా ఏ స్థానంలో ఉన్నా ప్రజలకు అంకిత భావంతో సేవ చేస్తూనే ఉంటాం తప్ప మాకున్న శక్తి సామర్థ్యాలని అది బుర్రలో పెట్టుకొని వృధా కానీ మాత్రం ఉంచాం సమాజానికి ప్రజలు ఖచ్చితంగా మన శక్తి అంతా ఉపయోగించాలి వారసత్వ రాజకీయాలు అనేది మా పార్టీలో ఉండవు తర్వాత ఇప్పుడు మా బాబు వాళ్ళు కూడా ఏదన్నా మా రాజకీయాలతో ఉన్నాడు మా బాబు తర్వాత ఆయనకు అంటూ వేరే ఆలోచన వేరే రాజకీయాలు లేవు ఆయన సిపిఎం పార్టీ అంటే ఆ నియోజకవర్గంలో సమస్యలు అన్ని కూడా తను అడిగి తెలుసుకుంటూ అట్లా ఇంకా ఏమేం చెయ్యాలి అని సలహాలు ఏమన్నా ఇస్తూ అంటే ఆయన ఎక్కువగా ఉండడు అక్కడ నియోజకవర్గంలో ఆయన ఉండేది హైదరాబాద్ ఇక్కడ కాబట్టి అటు వచ్చినప్పుడు అక్కడ చాలామంది కలుస్తుంటారు యువ కులవాళ్ళు అతను కూడా అతని నుంచి వచ్చే సాయం చేస్తూ ఉంటాడు ఏదన్నా ఎక్కడన్నా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అటువంటిది వచ్చినప్పుడు కొంతమంది స్టూడెంట్స్కి హెల్ప్ చేయటం ఇక్కడికి వచ్చి ఆయన కలుసుకున్నా కూడా అట్లా సహాయపడుతుంటాడు ఇప్పటి వరకు కూడా ప్రజలకి సేవ చేస్తూ ప్రజల మధ్యనే ఉంటున్నారు ఇంకా మరింత ఎదగాలి ఇప్పటి వరకు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ మరింత ఎదగాలి మంత్రిగా ఏదన్నా డ్రీమ్ రోల్ ఇది అన్నట్టు ఏమన్నా ఉందా మంత్రి కావాలి లేకపోతే ఇంకేదో కావాలనే ఆశలు ఏం లేవు మరింతగా ప్రజలకు సేవ చేయాలనేది ఉంది నిస్వార్థ వ్యక్తిగా అలాగే అంకిత భావంతో మీరు ముందుకు పోతూ ఉన్నారు నిష్క్రమించే అవకాశం అంటే మీకు ఒక ఆలోచన అంటూ ఉందా ఎప్పుడు రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలి నాకు శక్తి ఉన్నంత కాలం నేను ప్రజలకు అంకిత భావంతో
నా స్థాయిలో ఏ స్థానంలో ఏ బాధ్యతలు ఉన్నా కూడా ఆ రకంగా చివరిదాకా చేయాలనే తప్ప రిటైర్మెంట్ అనేది సేవ చేయడానికి దానికి అక్కర్లేదు సో ఫైనల్ గా చెప్పండి రంగన్న గారు ఇప్పుడున్న యువతరానికి మీరు ఇచ్చే సూచనలు సలహాలు ప్రత్యేకంగా ఏందంటే మన వ్యవస్థ చాలా పడైపోతుంది రోజు రోజుకు దిగజారిపోతా ఉంది రాజకీయాలంటే నాయకులంటే సేవా దృక్పథంతో ఉండాలి కానీ ఒక వ్యాపార దృక్పథంగా తీసుకొచ్చారు వైద్యం అట్లే అయిపోయింది విద్య అట్లగానే అయిపోయింది తర్వాత ఏందంటే ఇవాల మీడియాని కూడా దాదాపు అదే రకంగా తీసుకొచ్చారు ఒకటని కాదు అన్ని రంగాలను కూడా ఇవాల కార్పొరేట్ వ్యవస్థగా తీసుకొచ్చారు ఇది సమాజానికి చాలా నష్టం అందుకని ఇప్పుడు ఉన్నటువంటి యువతరము యువకుల చైతన్యంగా అర్థం చేసుకొని ఒక పెద్ద మార్పు రావడానికి అందరికీ న్యాయం జరిగేటువంటి ఒక సమాజం రావడానికి ఒక ఆలోచన చేసినప్పుడే తప్ప వ్యవస్థ బాగుపడదు లేకపోతే లేదు అనేది మేము చెప్పదలుచుకున్నాం థాంక్యూ వెరీ మచ్ అండి సుజాత గారు అండ్ జూలకంటి గారు మీ విలువైన సమయాన్ని మా కోసం అండ్ V6 ప్రేక్షకుల కోసం కేటాయించి చాలా చక్కటి విషయాలు మీ ఫ్యామిలీకి సంబంధించి అండ్ మీ కెరీర్ లో ఎదుర్కొన్న ఒడిదుడుకులు అన్ని సంబంధించి చాలా చక్కగా చెప్పారు థాంక్యూ వెరీ మచ్ అండి నమస్కారం ఇది ఈ వారం లైఫ్ మేట్స్ వచ్చే వారం మరో బ్యూటిఫుల్ కపుల్ తో మళ్ళీ కలుసుకుందాం